హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియోలో మన ఆంధ్రాలో దొరికే స్పెషల్ చేపల పులుసు, బొమ్మిడాల చేపల పులుసు చూపించబోతున్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మ చేస్తేనో వాళ్ళ అమ్మ చేస్తేనో తిని ఉంటారు. కానీ ఈ వీడియోలో మీరంతటి మీరే ఎంతో ఈజీగా మన గుంటూరు స్టైల్లో, నార్త్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అంతకంటే ముందు ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దాని వలన కొద్దిగా మోటివేషన్తో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ముందుగా 1 కేజీ ఉప్పు పసుపు వేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మిడాలను తీసుకున్నాను. తర్వాత చేపల సెట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత బొమ్మిడాయల ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి నూనెలో వేసి కేవలం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇలా చేయటం వలన ముక్క చెదరకుండా ఉంటుంది. తరువాత ఇదే చేపల సెట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 4-5 పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి వేపుకుంటూ మధ్యలో 2 కరివేపాకు రెబ్బల్ని వేసి వేయించుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 బాగా పండిన టమాటాల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పూర్తిగా పోయేదాకా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత సుమారు 50 గ్రాముల చింతపండు నుంచి తీసిన గుజ్జుని తగినంత నీరు పోసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూసారా ఈ పులుసు ఎంత బాగా ఉడుకుతుందో? ఈ టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడాయల ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి ఉడుకుతున్న పులుసులోకి వేసుకోవాలి. ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా ఇలా చూపించినట్లు కలుపుకుంటూ మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ సుమారు 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఇది ఉడుకుతున్నప్పుడు మధ్యలో అర స్పూన్ మెంతి పిండి వేసుకొని కలుపుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. పులుసు కాస్త దగ్గర పడినప్పుడు కొత్తిమీర వేసి దింపుకోవడమే. అంతే, చూశారు కదా, మన ఆంధ్రాలో మాత్రమే ప్రత్యేకంగా దొరికే బొమ్మిడాల చేపలతో పులుసు ఎలా చేశాను. బొమ్మిడాల పులుసు అంటే చాలామంది కష్టం అనుకునేరు. ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అంతేకాకుండా మీరు చేసిన డిష్ని ఫోటో తీసి మన ఛానల్ మధుర రుచులు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్యాగ్ చేసి #ట్యాగ్ మధుర రుచులు ఇట్లు మీ మధు అని పోస్ట్ చేయగలరు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.